వైసీపీ ప్రభుత్వంలో ఉన్న బీసీ మంత్రికి బీసీలో సబ్కులాలు ఎన్ని ఉంటాయో తెలుసా అని ప్రశ్నించారు మాజీ మంత్రి చింతకాయల అన్నయ్య అయ్యన్నపాత్రుడు. కాకినాడలో ఏర్పాటు చేసిన బీసీ ఐక్య కార్యాచరణ రౌండ్ టేబుల్ సమావేశంలో వైసీపీ మంత్రులను టార్గెట్ చేశారు. పోలవరం అంటే తెలియని వ్యక్తి ఇరిగేషన్ మంత్రిగా ఉన్నారని అంబటిపై కామెంట్స్ చేశారు. అలాగే మంత్రులు సురేష్ రోజా తీరుపైన అయ్యన్నపాత్రుడు మండిపడ్డాడు. మీరు ఎంతమంది బీసీ మంత్రి తెలిసి బీసీ మంత్రి ఎవరో తెలుసా మీకు ఎవరికైనా తెలియదు. బీసీ మంత్రి ఉన్నట్టు బీసీ మంత్రి గారికి బీసీల్లో ఎన్ని సబ్కులాలు ఉన్నాయో చెప్పాలండి, చెప్పలేదు. మరి ఏం చేస్తున్నారా, ఏం తీరుతున్నారా ఈ మంత్రులందరూ, ఒకసారి అర్థం చేసుకోండి. నేను చూస్తాను ఆశ్చర్యపోతుంటాను. నేను కొత్తవరం ఏం చేస్తారంటే చెప్పడం. అక్కడ ఎక్కడో అనంతపూర్ ఎంపీ గారు ఫ్యాన్ తిప్పుతాడు, ఆడ ఫ్యాన్ మన ముందు తిప్పడం ఎందుకండి. నిన్నేమో ఎవరో ఎడ్యుకేషన్ మినిస్టర్ సురేష్, అతను బాడీ బిల్డర్ సర్టిఫికెట్, ఊరి ఏం పని చేస్తారో చెప్పడా అంటే చర్చలు ఇప్పడం, ఫ్యాంట్లు ఇప్పడం. మాజీ మంది ఒక మంత్రి ఇరిగేషన్ మంత్రి గారు అడగడ చాలంటాడు. పోలవరం ప్రాజెక్ట్ ఏంటో తెలియదు, వాళ్ళే ఇరిగేషన్ మంత్రి. డయాఫారం వాళ్ళంటే డయాఫారం వాళ్ళ ఎలాగుంటుంది అంటాడు, అది ఇరిగేషన్ మంత్రి. మనకి ఇంకో మంత్రి ఉన్నాడు చేపట్టు కదా మాజీ మంత్రి, అతనికి గంట చాలంటాడు. దేనికి గంట, దేనికి అరగంట, దేనికి గంట, నాకు ఇప్పుడు అర్థం అవ్వట్లేదు. ఇప్పుడు రోజా గారు ఉన్నారు, నువ్వేం నీ శాఖ ఏంటమ్మా, నీ శాఖ ఏం చేసావంటే నా సొగసు చూడు మా ఇయా అంటది. దానికి నీ మంత్రికి సంబంధండి, నా సొగసు చూడు మా అంటే ఏం చూస్తాం మనం, ఏడు చూడాలి. ఇటువంటి పరిపాలన ఈ రాష్ట్రంలో జరుగుతుంది.